मुख्यमंत्री गारी सोंत जिल्ला मुख्यमंत्री गारु चेप्पिन मातलु विनी ओक्क चांस अंटे असल कडपनु ईसारि मनं एला चूडाली కడపకు ఏమన్నా రెండు మూడు ఎయిర్‌పోర్ట్లు లేకుంటే అసలు కడపను సింగపూర్ మలేషియా అట్ట ఊహించుకున్నారు అందరూ. కానీ ఆయన అనుచరులు భూమధ్య భూ పంచాయతీలు ఆక్రమాలు ఇసుక ఆక్రమాలు తప్ప కడప జిల్లాలో సాధారణ మానవుడికి ఏమీ జరగలేదు. సొంత జిల్లాలో సొంత జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏమీ చేయలేని ముఖ్యమంత్రి ఒక విధంగా అంతో ఇంతో రోడ్లు కొన్ని బిల్డింగ్లు రాజశేఖర్ రెడ్డి వేరే నయమేమో. మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఎన్నోసార్లు మా నాయకుడి మీద వ్యక్తిగతంగా హననం చేస్తూ ఇదొక యాత్ర మీరు సింగిల్గా వస్తారా డబుల్గా వస్తారా 175 నియాటి మాటలో దమ్ము ఉందా అని అడిగితే మా అధిష్టానం మా నాయకుడు ఒకే ఆన్సర్ ఇచ్చారు, మీకు దమ్ము ఉంటే ఈ 4 సంవత్సరాల్లో 60 కోట్లు బడ్జెట్ పెట్టారు, ఎక్కడైనా 6 కోట్లు వేసి రోడ్డు నిండా అది దానికి కదా దమ్ము ఉండాలి. మీకు దమ్ము ఉంటే 2020-21 2021-22 2022-23 వీ విల్ ఫినిష్ పర్సెంట్ అర పర్సెంట్ అన్నారు. పోలవరం ఏ పొజిషన్లో ఉంది, మీకు దమ్ముందా సమాధానం చెప్పడానికి? మీకు దమ్ముంటే అన్నా అది అయిపోతుందిలే, సిపిఎస్ వారం రోజుల్లో రద్దు అన్నారు, ఇంకా వారం కాలేదా? మీ దృష్టిలో వారం అంటే ఎన్ని రోజులు ముఖ్యమంత్రి గారు? ఇలా మీరు ఎవరిని సంతోషపెట్టారు ఈ 4 సంవత్సరాల్లో చెప్పగలిగే దమ్ము మీకుందా? మహిళలు సంతోషంగా ఉన్నారా, ఎస్సీలు సంతోషంగా ఉన్నారా, బీసీలు సంతోషంగా ఉన్నారా, ఉద్యోగుల నిరుద్యోగుల ఎవరు? అంటే ఈరోజు ఒక్క కడప జిల్లాకి తీసుకుంటేనే 27,600 చిలుకు నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నారు. కర్నూలు మరియు హైదరాబాదు విజయవాడల్లో డిఎస్సీని మీరు ఒక చిన్న మీరు అబద్ధాల నోటితో ఒక పదం చెప్తూనే డిఎస్సీ వచ్చేస్తుందేమో అని చెప్పి ఆ పేద విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్న తీసుకుని కాయలు కాచేలా కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నారు. నేను కూడా కడప జిల్లా ప్రజానికానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఏ విధంగా మన నాయకుడు ముఖ్యంగా ఆయన సంకల్పించినటువంటి లక్ష్యం ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి అని ఆయన కోరుకున్నారు. ఆ కోరికలో భాగంగానే ఆయన 2014 శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క సలహా మేరకు ఆయన యొక్క కోరిక మేరకు ఆ రోజు ఆ పొత్తులో భాగంగా పోటీ చేయకుండా ఏ పదవి ఆకాంక్షించకుండా ఆయన ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసి ఈ అవినీతి పార్టీ ఏదైతే ఉందో ఈ రాష్ట్రం కోసం గుంటరక్కలా కాచుకుని ఆ రోజున వాళ్ళని రానియకుండా ఒక మంచి ఉద్దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఆయన బీజేపీ టీడీపీలని బలపరిచి ఆ రోజు ఒక అనుభవస్తుడైనటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు చేతిలో పెడితే రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం చాలా నష్టపోయింది, రాజధాని కూడా లేకున్నటువంటి రాష్ట్రం. కాబట్టి అటువంటి రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేయాలంటే ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలని ఆ రోజు నరేంద్ర మోడీ గారి యొక్క సలహా మేరకు సూచన మేరకు ఆ విధంగా ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. ఆ పార్టీ కూడా అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఒక్క పదవి తీసుకోకుండా అధికార పక్షంలో భాగం కాకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆయన ప్రజల కోసం ఆ రోజు కూడా త్యాగాలు చేసి ప్రజల కోసమే పనిచేశారు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆ తర్వాత మీరు చూశారు, మనమందరం చూసాం ప్రజలం, మన కర్మ కాలి మన అదృష్టం ఏమైందో తెలియదు. కానీ 2019 ఈ యొక్క రాక్షస పాలన ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో ఒక్కసారి ప్రజల్ని ఏమార్చి ఊరూరా తిరిగి పాదయాత్రలు చేసి ప్రతి ఒక్కరికి ముద్దులు పెట్టి బుగ్గలు నిమిరి వీపులు రుద్ది అబద్ధాలు చెప్పి మాట తప్పను మడమ తిప్పను అని రకరకాల మాటలు చెప్పి ఒక్కసారి అధికారంలోకి ప్రజలు అందిస్తే ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడో